కొమరం భీం ఆసిఫాబాద్ అడవుల్లో రెండు పెద్ద పులులు మృతి కేసులో నలుగురు అధికారులపై వేటు పడింది. కాగజ్ నగర్ మండలం దరిగాం అడవిలో రెండు పెద్ద పులుల మృత్యువాత ఘటనను సీరియస్ గా తీసుకున్నారు ఫారెస్ట్ ఉన్నతాధికారులు. నలుగురిని సస్పెండ్ చేశారు. వేటు పడిన వారిలో కాగజ్ నగర్ ఎఫ్డిఓ టి వేణుబాబు, పెంచికల్ పేట ఎఫ్ఆర్ఓ ఎస్ వేణుగోపాల్తో పాటు ఏఎఫ్ఎస్ఓ పోసెట్టి, బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ను సస్పెండ్ చేశారు. వీధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేల్చారు. పులుల మృతితో పాటు అటవీ ప్రాంతంలో ఆక్రమణలు జరిగాయని అటవీ శాఖ నిర్ధారించింది. పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ నివేదిక ఆధారంగా ఈ నలుగురిని సస్పెండ్ చేశారు. పులులు సంచరించే ప్రాంతంలో తాజా ఆక్రమణలపై అటవీ శాఖ నుంచి హెచ్చరికలున్నా ఎఫ్డిఓ ఏఎఫ్ఆర్ఓ పట్టించుకోలేదని తెలిసింది. దరిగా మడుగుల్లో మూడు రోజుల వ్యవధిలో రెండు పులులు చనిపోయాయి. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్, బలరామ్, కాగజ్ నగర్ సంబంధించి డివిజన్ లో పులుల రాకపోకలు కానీ దానిపైన నిర్లక్ష్యం వహించడం పైన అటవీ శాఖ ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారు. వారం రోజుల వ్యవధిలో రెండు పులులు మృత్యువాత పడడం, మరో రెండు పులులు అదృశ్యం అవడం దానిపైన చాలా సీరియస్ గా తీసుకున్నారు. మొత్తం విచారణ అంతా పూర్తయిన తర్వాత అక్కడ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ వేణుబాబు, ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ తో పాటు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, మరో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు ఇప్పటికే ఈ కేసులో రెండు పులుల మృత్యువాత పడడం, ఆ పులులకు పుల్లపై విష ప్రయోగం చేసిన ఒక ఇద్దరు వ్యక్తుల్ని రిమాండ్ తరలించారు. గత శుక్రవారం రోజు ఇద్దరు నిందితులు ఈ వాంకిడి మండలం రంగారెడ్డి గ్రామానికి చెందిన కోవ గంగు, ఆత్రం జనపతి అనే ఇద్దరు నేరస్తుల్ని ఆల్రెడీ సెక్యూరిటీ కోర్టులో ప్రవేశపెట్టగా 12 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో తీసుకొని వారిని విచారిస్తున్న పరిస్థితి ఉంది. అందులో ఒక బాల నేరస్తుడు ఉన్నాడు. ఆ బాల నేరస్తుని తల్లిదండ్రుల సొంత పూచీకత్తు ఒక బాండ్ పేపర్ రాయించుకొని ఆ బాల నేరస్తుని వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి పులులకు సంబంధించి కొంత నిర్లక్ష్యపు ధోరణి అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది వహించారని చెప్పేసి దానిపైన కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఉంది. అసలే కవాల్ అభయారణ్యానికి పులులు చాలా తక్కువ మోతాదులో వస్తున్నాయి. మహారాష్ట్రలోని తాడోబా కావచ్చు, టిపేశ్వర్ అభయారణ్యం నుంచి పులులు అప్పుడప్పుడు మన తెలంగాణ వైపు ఆదిలాబాద్ జిల్లా వచ్చి కొమరంభీం జిల్లా వైపు వస్తున్నప్పటికీ కొంత అధికారులు వాటిని ట్రాక్ చేయడం, దానికి సంబంధించి సఫిషియెంట్ గా వాటికి శాకాహారానికి సంబంధించిన వాటిని జంతువుల పెంపకం కావచ్చు మిగతా చాలా నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా రెండు పులులు మరణించిన తర్వాత ఉన్నతాధికారులు కొంత యాక్షన్ తీసుకున్నారు. డివిజన్ స్థాయి అధికారితో పాటు కింది స్థాయి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కాగజ్ నగర్ డివిజన్ సంబంధించిన 4 బాధ్యుల అధికారులని సస్పెండ్ చేశారు. బలరామ్, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.